మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ తరపున దాదాపు అందరూ హాజరయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ డుమ్మాపై చర్చ సాగుతుండగానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు సాయి తేజ్. అయితే అల్లు శిరీష్ ను మాత్రం ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. ఎస్, వైశాలి, మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అయితే రోజు రోజుకి యుద్ధం తారస్థాయికి చేరుతుంది. గత నెల రోజుల నుంచి అయితే పిఠాపురం కి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పిఠాపురం వెళ్లిన అల్లు అరవింద్ మరియు రామ్ చరణ్, మరోవైపు నంద్యాలకి వైసీపీ పార్టీ అభ్యర్థి తరఫున వెళ్లిన అల్లు అర్జున్, ఇద్దరి మధ్యలో యుద్ధం అయితే ఫ్యాన్స్ మధ్యలో ఒక తారస్థాయికి చేరింది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఇటు మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ లో గానీ అలాగే ఇన్స్టాలో గానీ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికల రిజల్ట్ అనంతరం కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకి 21 టికెట్లు, అలాగే టీడీపీ కూడా అనూహ్యమైన స్థాయిలో విజయం సాధించి మొత్తానికి కూటమికి తిరుగులేని విజయం సాధించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లో అయితే ముఖ్యంగా చాలా సంబరాలు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు గాని అలాగే జనసేనానికి అధినేతకి మద్దతుగా కూడా చాలా మంది ఇటు జబర్దస్త్ నుంచి చాలా మంది స్టార్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా సినీ నిర్మాతలు, దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు నిలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళలో ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఎందుకంటే తను ఎలక్షన్స్ కి ముందు ఆల్ ది బెస్ట్ ట్విట్టర్ ద్వారా ఎలా చెప్పాడో మీరు డెఫినెట్ గా విజయం సాధించాలని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ఎలాగా తన శుభాకాంక్షలు చెప్పాక 2 రోజుల తర్వాత నంద్యాలకు వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి ఆ నెల రోజుల యుద్ధం తర్వాత మళ్ళీ కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ నేరుగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి, తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ చెప్పినటువంటి శుభాకాంక్షలు ఆ పరిణామం తర్వాత మొత్తానికి ఫ్యాన్స్ అందరిలో అయితే ఒక కొత్త జోష్ నింపుకుంది వైశాలి. ఎందుకంటే గత నెల రోజుల నుంచి మెగా వర్సెస్ అల్లు అనుకున్నటువంటి ఆ యుద్ధం అనుకున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ పెట్టినటువంటి పోస్ట్ అయితే మరొక ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కి అయితే దారితీసింది. మొత్తానికైతే అంతా సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి అయితే కొంత గందరగోళం అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి దాదాపు ఇవాళ మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అందరు హీరోలు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా హీరోలంతా యంగ్స్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో, సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, వరుణ్ తేజ్ అవ్వచ్చు, అలాగే జనసేన అధినేతకి సంబంధించినటువంటి ఫాలోవర్స్, అలాగే జబర్దస్త్ లో ఉన్నటువంటి కొంతమంది. సో కానీ అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు రాలేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి, అంటే అల్లు అరవింద్ కూడా ఇటు మెగా ఫ్యామిలీలో ఒక కీలక, అంటే అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీలో ఒక కీలక, ఒక పెద్ద మనిషిగా ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా రాకపోవడంపై అయితే నిజంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఆహ్వానం అందించాడా లేదా అనే దానిపై అయితే కొంత చర్చ నడుస్తుంది వైశాలి. మొత్తానికి అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ డుమ్మాపై చర్చ కొనసాగుతుండగానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వల్ల తన సోషల్ మీడియాలోని బన్నీని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో అల్లు అర్జున్ అన్ఫాలో చేశారు సాయి ధరమ్ తేజ్. అయితే అల్లు శిరీష్ మాత్రం ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరోసారి మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఫ్యాన్స్ మధ్యలో చిన్న వారైతే కొనసాగుతుంది వైశాలి. బన్నీకి ఇలా కావాల్సిందే, అసలు బన్నీ ఇలా ఎందుకు చేస్తున్నాడు, బన్నీ ఇంకా మారడు అంటూ కూడా మెగా ఫ్యామిలీ బన్నీని దూరం పెట్టడం ఎలాంటి తప్పు లేదు, ఇప్పటికే చాలా తప్పులు చేశాడు బన్నీ అంటూ కూడా చిరంజీవి ఫ్యాన్స్, అదే మెగా ఫ్యాన్స్ బన్నీకి ఆపోజిట్ గా పెడుతున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా ఇవాళ అల్లు అర్జున్ ను అన్ఫాలో అయినంత మాత్రాన మాకెలాంటి నష్టం లేదంటూ కూడా బన్నీ ఫ్యాన్స్, ఆ పుష్ప వస్తుంది నాకు ఒక్కసారి దిగితే తగ్గేదే లేదంటూ కూడా, ఒకసారి పుష్ప రంగంలోకి దిగితే తగ్గేదే లేదు, సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో అయినంత మాత్రాన మాకు ఒరిగింది ఏం లేదంటూ కూడా ఒక పక్క బన్నీ ఫ్యాన్స్ కూడా బన్నీకి సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వైశాలి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇద్దరు ఫ్యామిలీల మధ్య అయితే కొంత విభేదాలు, కొత్త పాటు యుద్ధమే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇటు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జనసేనానికి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ చరణ్, అలాగే అల్లు అరవింద్ అలాగే చరణ్ తో పాటు చరణ్ మదర్ అంటే చిరంజీవి సతీమణి కూడా
ప్రచారం 2 రోజులే ఉండడంతో, అంటే ప్రచారం 2 రోజులు ముగియనుండడంతో 2 రోజుల ముందే వీళ్ళంతా అక్కడికి పిఠాపురానికి వెళ్లారు. అదే రోజు అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కి సపోర్ట్ చేయడానికి నంద్యాలకి అదే రోజు వెళ్ళడం అయితే చర్చ చాలా తారస్థాయికంగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో దీంతో అల్లు అర్జున్ పై ఒక పక్క మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు, మరో పక్క మెగా ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సో మొత్తానికి ఇద్దరు అభిమానుల మధ్య మొత్తానికి మళ్ళీ ఇవాళ అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అంటే అల్లు అరవింద్కి, ముఖ్యంగా అల్లు అరవింద్కైనా ఆహ్వానం అందిందా లేదా అనే అంశంపై పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఎవరికి, అంటే తన తరఫున ఎవరికి ఆహ్వానాలు అందించలేదు అనేది ఒక స్పష్టమైనటువంటి న్యూస్ అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రమాణ, అంటే తన ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు ఒక చీఫ్ గెస్ట్ గా అయితే తనే పిలుచుకోవడం జరిగింది. అలాగే మరికొంతమందిని కూడా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళను తను పర్సనల్ గా పిలుచుకోవడం జరిగింది తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, అల్లు ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రీలో ఇంకెవరికైనా కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఆహ్వానాలు మాత్రం ఎవరికి అందించలేదు. కేవలం వచ్చిన వాళ్ళు అభిమానంతో మాత్రమే కానీ, అంటే వాళ్ళకి ఇష్టంతోనే వచ్చారు తప్ప, ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించిందే కాబట్టి, అందులో పక్క పవన్ కళ్యాణ్కి వీళ్ళంతా మేనల్లుళ్ళు కాబట్టి సో డెఫినెట్ గా అభిమానంతో వచ్చి ఉంటారు. ఇంకొంతమంది ప్రచారానికి, అంటే ఎలక్షన్స్ ముందు ప్రచారంలో చాలా మంది ఇండస్ట్రీ తరఫున పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానం అయితే ఎవరికి అందించలేదు అనేది విషయం మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఆహ్వానం అందలేదనే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ వెళ్ళలేదే అని కూడా కొంతమంది భావిస్తున్నారు వైశాలి.